धर्मपुरी चाबी गायब स्ट्रांग रूम मूड गदुल्लोनी रेंडु तालम चेवुलु मिस अयिनायट तालालु बद्दलु कोट्टेंदुकु अधिकारुल यत्नं गदुल्लो धर्मपुरी असेंब्ली एन्निकल ईवीएंलु కౌంటింగ్ అవకతవకలపైన హైకోర్టులో పిటిషన్తో 4 ఏళ్ల క్రితం ఇక్కడ భద్రపరిచిన అధికారులు కొప్పుల కుట్రే కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ తాళం ఎట్లా పోతుందో నాకు అర్థం కాదు అంటే ఈ లెక్కన గోల్మాల్ జరిగిందన్నది అర్థమైతాం మీరు చూడండి చాలా నియోజకవర్గాలు ఇట్లా ఇబ్రహీం పట్నం గానీ మల్లెడి రంగారెడ్డిది అద్దంకి దయాకర్ తుంగతుర్తి గానీ ఇట్లా చాలా నియోజకవర్గాలు ధర్మపురి గానీ మొత్తం మంచిగా కుట్రకు ప్లాన్ చేసి వీవీప్యాట్లలో ఒక లెక్క ఉంటది ఈవీఎంలు ఇంకో లెక్క ఉంటది ఇప్పుడు ఆయన కొట్లాడుతున్నాడు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ అక్కడ గట్టిగా కొట్లాడుతున్నాడు సో ఇప్పుడు ఆ కొట్లాడి హైకోర్టులో దాన్ని చెక్ చేయండి అని చెప్తే ఇప్పుడు తాళం చేయిపోయిందట ఒకసారి వార్త చూద్దాం ఆగో జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల తాళం చెవులు మాయమయ్యాయి అధికారులు తాళాలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభ్యంతరం తెలిపారు దీంతో వారు వెనుదిరిగారు అధికారులు ఈవీఎంలను సుమారు 4 ఏళ్ల క్రితం జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో ఉన్న వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలోని 3 గదుల్లో భద్రపరిచారు గత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారంటూ లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు అధికారులు అక్రమంగా వ్యవహరించడం వల్ల తాను స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయానని టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలిచారని లక్ష్మణ్ కుమార్ ఆరోపిస్తున్నారు ఈ పిటిషన్ విచారణలో భాగంగా హైకోర్టు ఇటీవల ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన 17C పత్రాలు వీడియో సీసీ కెమెరాల ఫుటేజ్లు సమర్పించాలి అని అధికారులను ఆదేశించింది దీంతో ఎన్నికల అభ్యర్థులకు నోటీసులు అందించిన అధికారులు కలెక్టర్ యాస్మిన్ భాషా పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ల తలుపులు తెరవడానికి ప్రయత్నించారు 3 స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు భద్రపరచగా 2 రూమ్ల తాళం చెవులు కనిపించలేదు తాళాలు పగలగొట్టేందుకు అధికారులు ప్రయత్నించగా లక్ష్మణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు తాళం చెవులు మాయమవడం మంత్రి కొప్పుల ఈశ్వర్ కుట్రలో భాగమే అని ఆరోపించారు దీనికి మంత్రితో పాటు అధికారులు బాధ్యత వహించాలన్నారు చివరికి తలుపులు తెరవకుండానే అధికారులు వెనుదిరిగారు తాళం చెవి ఉన్న గది తలుపులు తెరిచినా ఎలాంటి పత్రాలు సేకరించలేదు ఆ గదికి తాళం వేసి సీలు వేశారు ఇదే విషయాన్ని కోర్టుకు నివేదిస్తామని కలెక్టర్ చెప్పినట పరిగెత్తించిన తేనెటీగలు స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు వచ్చిన అధికారులు సిబ్బందిపైన తేనెటీగలు దాడి చేసినాయట వారు పరుగులు తీశారు ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారట కీ ఎట్లా పోద్దండి అంటే అదేమన్నా ఇంటి తాళమా లేకపోతే అపార్ట్మెంట్ గేట్ తాళమా తాళం చేయిపోవడానికి నా దగ్గర లక్ష్మణ్ కుమార్ నెంబర్ ఉండాల ఉన్నది ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం కాంగ్రెస్ కంటెస్టెడ్ లాస్ట్ టైం కొప్పుల ఈశ్వర్ మీద అవకతవకల వల్లనే కొప్పుల ఈశ్వర్ గెలిచాడన్నది ఆయన చేస్తున్న ఆరోపణ లక్ష్మణ్ కుమార్ గారు యా నేను రఘు మాట్లాడుతున్నాండి మన తొలి వెలుగు నమస్తే అండి ఏం జరిగిందండి నిన్న ధర్మపురి ఏంది కీస్ పోయినాయట్నా స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన కీస్ మొత్తం కూడా జిల్లా కలెక్టర్ కూడా జేసీ కస్టోడీలో ఉన్నటువంటి తాళాలే లేకుండా పోయినాయండి ఓకే ఆయన నిన్న 8వ 4వ తారీఖు రోజు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి స్ట్రాంగ్ లో ఉన్న 17A, 17B, 17C సంబంధించింది మరియు ఆ రోజు కౌంటింగ్ రోజు జరిగిన సీసీ ఫుటేజెస్ అన్ని కూడా సబ్మిషన్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది కలెక్టర్ గారికి కలెక్టర్ గారు మాకు నోటీస్ ఇస్తే మేము అభ్యర్థులుగా మేము పిటిషనర్ గా మేము అందరం పోయినాం ఓకే పోయిన తర్వాత 11 o'clock నుంచి 1 దాకా ఆ తాళం ఈ తాళం పెట్టడం ట్రై చేయడం అవన్నీ చేసిన స్ట్రాంగ్ మా ముందు ఓపెన్ చేసి ఓకే ఓపెన్ చేసి తర్వాత ఇది రస్ట్ వచ్చిందండి రావట్లేదు అండి అంటే సార్ రస్ట్ రావడం అనేది ఓకే పెట్టే తాళం చేయకుండా అక్కడ తాళం ట్యాలీ అవుతుంది నెంబర్ అని చెప్పిన మీరు పెట్టిన తాళం చేయకుండా అక్కడ ఉన్న తాళానికి ట్యాలీ అవుతుంది అనుకో రస్ట్ వచ్చింది కాబట్టి తిరగట్లేదు అనుకుంటాం అవును ఆ నెంబర్ వేరు ఈ నెంబర్ వేరు వాళ్ళు ఎక్కడైతే సీల్ వేసిన తాళానికి వీళ్ళ దగ్గర కీసుకు అది ఇక్కడ కూడా నెంబర్ ట్యాలీ అవుతుంది మరి ఏమంటారు వాళ్ళు అడిగితే మేము పడగొడతామంటారు అంటే కీ ఎందుకు వేరే తెచ్చిరట మరి ఏందిచ్చిందో అంటే నేను కొత్తగా నా 4 2 మంత్స్ అయింది కలెక్టర్ వచ్చింది నా హైదరాబాద్ అండి పోయిన కలెక్టర్లు వాళ్ళ దగ్గర ఉండేది ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ మీరు పనిచేస్తారు మరి కలెక్టర్లు అంతా కూడా మీరు 4.5 సంవత్సరాల కింద మీ తారాలు మీ దగ్గర మీద విషయంలో పట్ల ఏ తారాలు ఏం తెలియదు 4వ తారీఖు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది 10వ తారీఖు ఓపెన్ చేసే విషయం మీకు తెలుసు తెలిసి కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తారాలు రావట్లేదు పలకొడతామంటే నేనే అది కోర్టు తెలియజేయండి కోర్టు ఏం చెప్తే అది ఫాలో అవ్వండి
నేను కోర్టుని ఆశ్రయించిన నాకు అన్యాయం జరిగిందని కోర్టు నాలుగున్నర సార్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కేసు ఇక్కడ ఉన్న విషయం ఉన్న అప్పుడున్న కలెక్టర్ తెలియదు ఇప్పుడు వచ్చిన కలెక్టర్ తెలియదు తిరాకు కేసు లేవని చెప్తున్నారు మీరు మాకు అందులో లోపల ఏం జరిగి ఉండొచ్చో మాకు ఏం తెలుసు అని మేము తాళాలు ఎట్టి పసి పల కొట్టడం ఒప్పుకోమంటే కోర్టు తెలియజేయాలి తాళాలు మీ దగ్గర లేవన్న విషయం కోర్టుకు తెలియజేయాలి తర్వాత గౌరవ కోర్టు ఏ విధంగా దేనికి నిజంగానే అంటే యాదృచ్ఛికంగానో లేకపోతే ఎక్కడో పడేస్తే పోయినాయి అనుకోవాలా లేకపోతే ఉద్దేశపూర్వకమా దీని వెనకాల అనుమానాలు ఉన్నాయా మీకు కుట్ర ఏందని మీరు అంటున్నారు అంటున్నా నేను అడిగింది ఓన్లీ అడగడం ఓన్లీ ఏదైతే పిటిషనర్ అడగడం కోర్టు అడగడం ఏమడిగినా నాకు నాకు అవకాశం తెలిసింది ఓన్లీ రికౌంటింగ్ చేయమని అడిగిన అయ్యే ఇచ్చిన రికౌంటింగ్ చేయకూడదని ఒక మంత్రి హోదాలో అయ్యే ఇచ్చిన అయ్యే డిస్మిస్ అయింది తిరిగి సుప్రీం కోర్టు కూడా పోయింది సుప్రీం కోర్టులో కేసు సబ్మిట్ కాలే స్పెషల్ పిటిషన్ అక్కడ డిస్మిస్ చేసిండు ఇప్పుడు ఆయన ప్రతిదానికి దీనికి సంబంధించిన ప్రతిదానికి కోర్టుకు సహకరించాల్సి ఒక క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నటువంటి బాధ్యత గల మంత్రి గారిని మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిననే చాలా అమాయకంగా ముఖం పెట్టి ఇప్పుడు అది కాదండి మీరు ఎన్ని ఓట్లతో ఓడిపోయారండి మీరు 441 ఓట్లండి 441 ఓకే అంటే ఎట్లా మీ వీవీ ప్యాడ్లకు ఈవీఎం లకు లెక్కకి తేడా కుదరలేదా ఎట్లా మీరు లాస్ట్ 14th రౌండ్ కు 14 కు సంబంధించిన ఈవీఎం ప్యాడ్స్ ఉన్నాయి ఈవీఎం మిషన్స్ ఉన్నాయి ఓకే దాంట్లో నాలుగు ఈవీఎం మిషన్స్ పనిచేయట్లేదు ఈవీ ప్యాక్స్ కౌంట్ చేయమని చెప్పి కౌంట్ చేయాలి అని చెప్పేసి అక్కడ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ శరత్ గారు నన్ను అడిగాడు మీరు ఇప్పటి వరకు 3000 ఓట్లతో ఇది ఉన్నా నేను నా ఒక మెజార్టీ విషయం లోపల మీరు ప్రకటించే లోపల మీరు 14 ఈవీఎం మిషన్స్ లాస్ట్ 14th రౌండ్ ఈవీఎం మిషన్స్ మొత్తం కూడా మీరు ఈవీ ప్యాక్స్ రికౌంటింగ్ చేయాలి నేను అడిగింది ఈవీఎం మిషన్స్ లెక్క పెట్టినారు కదా ఈవీ ప్యాడ్స్ కూడా లెక్క పెట్టాను ఓకే నేను దగ్గరలో ఉన్నా కాబట్టి నాకు పూర్తి అనుమానం ఉంది టోటల్ గా అనుమానం ఉంది దీని మీద ఈవీఎం మిషన్స్ కు ఈవీ ప్యాడ్స్ కు టాలీ కావాలి రైట్ అండి అప్పుడు మేము ఇచ్చిన అప్పీల్ అక్కడ రిటర్నింగ్ అధికారి గారు కలెక్టర్ గారు గానీ అబ్జర్వర్ గారు రైట్ థ్యాంక్ యూ లక్ష్మణ్ కుమార్ గారు చూద్దాం ఏం జరుగుతుందో మీకు ఖచ్చితంగా న్యాయం మీ వైపు ఉంటే న్యాయం జరగాలని కోరుకుందాం ఇది మీ నియోజకవర్గంగా చాలా నియోజకవర్గాలు అయినాయి ఇట్లా ఇబ్రహీంపట్నం అదైంది తుంగతుర్తి సేమ్ సిచ్యువేషన్ ఇట్లా చాలా నియోజకవర్గాలు అయినాయి ఎనీవే థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో ఇది ఎట్లా కీ ఇదవుతుంది సస్పెండ్ చేసి అవతల పడేయాలి ఎవరి ఆధ్వర్యంలో కీస్ ఉన్నాయి ఎవరు గాయబ్ చేసారు అరే ఈవీఎంలు ఉన్న కీ పోతుందండి